एपी प्रेस अकाडमी चेयरमैन कोमिनेनी श्रीनिवासराव बाध्यतलु चेपट्टारु। कार्यक्रमानिकी मंत्रुलु अंबटी रांबाबू वेणुगोपाल कृष्ण एम्मेल्सीलु उम्मारेड्डी वेंकटेश्वर्लु माणिक्य वरप्रसाद अधिकार भाषा संघं अध्यक्षुलु विजयबाबू तेलुगु अकाडमी चेयरपर्सन लक्ष्मी पार्वती हाजरयारु। నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని స్వయం కృషి తోటి రకరకాల అడుగులు వేసుకుంటూ ముందుకు సాగితే ఇప్పుడు 45 సంవత్సరాల అనుభవాన్ని పూర్తి చేసుకున్నాను। ఈ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పట్ల అపారమైన గౌరవాన్ని అట్లాగే అపారమైన ప్రేమని ఆదరణని ఆయన చూపి ఈ పదవిని అప్పగించారు। అంతేకాదు నా 6.5 ఏళ్ల ఈ సాక్షి జర్నలిజం జర్నలిస్ట్ లో నేను కన్సల్టింగ్ ఎడిటర్ గా పని చేసిన సందర్భంలో కూడా ఆశ్చర్యం ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా నా ప్రోగ్రామ్ గురించి గాని నా విషయాల్లో ఎక్కడ అన్నా ఈ ఇబ్బంది వచ్చిందని గాని అట్లా నిజంగా కూడా కొన్నిసార్లు నా చర్యల వల్లనండి నా కొన్ని వ్యాఖ్యల వల్ల గాని లేదా కొన్ని ఇంటర్వ్యూల్లో కొందరు చేసిన వ్యాఖ్యల వల్ల గాని ఆయన ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ఎక్కడ ఒక్క మాట కూడా నన్ను అనలేదు। ఆమె అదేంటే మీ పని మీరు చేశారు మా పని మేము చేసుకెళ్తాం అనేటువంటి ధోరణితోటి వారు అసలు నాకు ఆశ్చర్యం వేసింది। అంత మెచ్యూరిటీ లెవెల్లో ముఖ్యమంత్రి గారు అంటే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత మెచ్యూరిటీ లెవెల్ అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నా అలాగే ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు। ఎన్నడూ కూడా ఏదన్నా ఇబ్బంది తప్పు జరిగిందనో లేకపోతే ఇంకోటనో అస్సలు ప్రస్తావించకుండా ఉన్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।